ఇంకా ఏ విధంగా పునాదులు వేసుకున్నారు 20 ఏళ్ళకి 2 సంవత్సరాల కాలంలో? ఇప్పుడు చెప్పాను కదా, స్కూల్స్ బాగా చేసుకుంటున్నాం, హాస్పిటల్ బాగా చేసుకుంటున్నాం, రైతులకు ఈరోజు అక్కడే గిట్టుబాటు ధర దొరుకుతూ ఉంది. ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఈరోజు గ్రామంలోనే మహాత్మా గాంధీ గారు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రతి ఒక్క అంశంలో విద్య, వైద్యం, అదేవిధంగా మీకు ఏదైతే ఇల్లు, ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఉండాలి, 30 లక్షల ఇల్లు కట్టించడం, 31 లక్షలు ఇల్లు కట్టించడం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం లాంగ్ రన్ పునాదే కదా. ఆ లాంగ్ రన్కే ఈరోజు మొట్టమొదటి అడుగులు వేసుకుంటే ప్రభుత్వం ముందుకెళ్ళింది, దాన్ని ప్రజలు హర్షిస్తూ ఉన్నారు, మిగిలిన రాష్ట్రాలు ఫాలో అవుతూ ఉన్నాయి. ఎవడో ప్రతిపక్షం మాట్లాడకుండా ప్రతిపక్షం అభినందించిద్దా? ప్రతిపక్షం ఎక్కడ దొరికిద్దా? ఆ ఒక్క తప్పు చేస్తే ఎక్కడ దొరుకుతారా? ఆ ఒక్క ఎవడో చేసిన తప్పు, ఎవడో అధికారి చేసిన మిస్టేకు, లేదంటే ఎక్కడో కింద చిన్న జరిగిన ఏదన్నా టెక్నికాలిటీలో జరిగిన మిస్టేకో, దాన్ని పట్టుకొని మొత్తం ఇక్కడ అంతా జరిగిందని చూపించేస్తే లబ్ధి పొందుదాం, ఇవాళ చూస్తారు. గతంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి మీరు అటువంటి చర్యలు చేపట్టలేదా? అటువంటి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వ్యవహరించలేదు.